हाय फ्रेंड्स, वेलकम टू नागेश्वरी चैनल। नागेश्वरी बलवंत पट्टी दय्यला सताइंकि हैदराबाद प्रजेंटे स्टार्टी प्रजेंटे हैदराबाद अद्भुत मैं वीडियो नागेश्वरी सजेस्ट वाटा कोसम గుట్టల్లో గత గడిచిన 15 రోజుల్లో చాలా 15 రోజులు అయ్యింది ఒక 20 డేస్ ఇన్నాడు చూసి జనాలు చూసి ఇంత ఫాస్ట్ వెయిట్ లాస్ ఎలా అయ్యానంటే నేను చెప్తే జోక్ ఉంటుంది నేను కడుపు నిండా అన్నం తిన్నాను కడుపు నిండా బిర్యానీ జోర్ది చికెన్ మటన్ ఎక్కువ ఇవే ఈ 15 డేస్ ఇవే తిన్నాను అంటే వితౌట్ ఫుడ్ అంటే ఓన్లీ చికెన్ మటన్ ఫ్రాన్స్ డైలీ ఈ 15 డేస్ ఇవే తిన్నాను నేను అంటే నేను అనుకున్న పరిస్థితుల్లో ఒక హోటల్లో ఉండాల్సి వచ్చింది అక్కడ ఆర్డర్ పెట్టుకోవడానికి ఏం లేక ఏంటంటే ఇవే కానీ ఇలా తింటే కూడా తగ్గుతారని అనేది ఫస్ట్ టైం తెలిసింది మీరు నిరూపించారు కదా సో నాన్ వెజ్ బాగా తగ్గిస్తుంది అబ్బా మనుషుల్ని నాకు బాగా అర్థమైంది స్విగ్గీ ఆర్డర్ పెట్టుకో ఓకే ఈరోజు అంటే ఇది చికెన్ మటన్ తిని బోరు కొడుతుంది నాగేశ్వరి అంటే అన్న నా చేతి వంట తినిపిస్తానని ఒకసారి పెట్టింది కొంచెం నాగేశ్వరి హైదరాబాద్ దమ్ బిర్యానీ అన్న స్పెషలా స్మెల్ కొంచెం పెట్టు నేను ఎక్కువ తిన్నాను మర్చిపోయాను ఏంటంటే అంటే నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు మ్యాటర్ ఏంటంటే నేను నాన్ వెజ్ 15 డేస్ తిన్నాను బట్ ఏంటంటే ఒక బిర్యానీ నేను 2 times తిన్నాను అంటే చాలా తక్కువ అర్థమవుతుందా అంటే ఒక ప్యాకెట్ ను 2 times అంటే మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 times అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు తక్కువ తినండి నాన్ వెజ్ తినండి చాలా ఈజీగా తగ్గిపోయినారు ఒక 15 రోజులు నేను మంచి నేను మంత్రిలో సత్యనారాయణ నాకు ఎదురు చూపు చెప్తున్నాను నేను నాగరిక మంత్రి పర్లేదు పెద్ద నేను ఒక డాక్టర్ అయినా యూట్యూబ్ లో మధ్య సదుకాశం అవసరం లేదు నీకు అర్థం కాలే అసలు యూట్యూబ్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు నేను కథ మన అమ్మాయి చూస్తే యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు డాక్టర్ అయినట్టే ఆ అమ్మాయి అయితే మరి దారుణంగా తయారవుతున్నారు ఈ మధ్య డాక్టర్లు దాటిపోతుంటే నాకు కూడా పెద్ద అయినాక డాక్టర్ అవుతానండి కనుక ఏం కాదు ఏ డాక్టర్ చదువుతావు యూట్యూబ్ లో శుభ్రంగా ఛానల్ పెడతా అయిపోతా అని చెప్పచ్చు నన్ను అయితే పైకి తీసుకురా అన్న గుణగండారెడ్డి కోట పైకి తీసుకోపోతా నేను మా ఊరు కూడా కాదు మొత్తానికి హ్యాపీ నాగేశ్వరి హైదరాబాద్ లో చాలా ప్రౌడ్ గా ఉంది అంటే కనుక ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడికి నేను 1.5 ఇయర్ బ్యాక్ వచ్చాను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఏంటంటే నాకు వేస్ట్ డికంపోజర్ అని ఫార్మింగ్ చేయడానికి ఒకటి అవసరం వచ్చింది బ్యాక్టీరియా బ్యాక్టీరియా కోసం నేను వచ్చాను అప్పుడు నాకు హైదరాబాద్ లో ఎవ్వరు తెలియదు బట్ ఈ రోజు నేను హైదరాబాద్ కు వస్తున్నానంటే నేను కంటే ఎవరు చెప్పలేదు కానీ ఏంటంటే ఆల్మోస్ట్ అంటే వీరికి ఒకరు తెలుసు నాకు ఇప్పుడు నేను పొరపాటున లీక్ చేస్తే క్యూ కడతారేమో ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఓ ఎంత వచ్చిన మంది చెప్పారు హైదరాబాద్ వచ్చేయండి రావు రావు మా వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్ బండలు అంటే యాక్చువల్ ఏంటంటే మన బిజీ షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్ అబ్బో మామూలు కూడా కాదు ఇదే ఇప్పుడు నేను ఈ వీడియో కూడా నేను ఇంత తీసే వీడియోస్ కూడా దాదాపు అంటే ఇంకొక 20 రోజుల క్రితం తీసాక ఆశ్చర్యం లేదు ఒక నెలకో ముఖ్య మొత్తాన్ని ఏం ఇంకా విశేషాలు మహేశ్వరి టేస్ట్ చూడాలి కదా ఒక ముక్క తినేవంటే తెలుస్తుంది కానీ చూడాలి స్మెల్ అయితే అద్దరిపోయేది చాలా సూపర్ గా ఉంది నేను ఫుడ్ కలర్ వాడలే ఎందుకంటే హెల్త్ మంచిది కాదు కదా సూపర్ ఉంది మహేశ్వరి అసలు నిజానికి నేను ఒక కామెడీగా జోక్ చెప్పాన నేను ఫస్ట్ టైం హైదరాబాద్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినప్పుడు మా మధ్య వచ్చింది అనుకోకుండా వీమా మీటింగ్ కి అది నా ప్యారడైజ్ బిర్యానీ లా ఉంది నాకు 50 మందికి చేసి పెట్టు
అమౌంట్ ఇస్తా అని అన్నాడు. రక్షకుంది నేను ఒప్పుకోలేదు ఇంకా. బాగుంది బాగుంది ఐశ్వరి, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. నేను చెప్పినా కదా అన్న బిర్యానీ తినిపిస్తా మీకు అని. హైదరాబాద్ బిర్యానీ మీరు హోటల్ పోవాల్సిన అవసరం, ఇంటి ఫుడే హ్యాపీగా. చక్కగా బాగా అదృష్టం అంటారు, చాలా బాగా కుక్ చేశారు. ఇంకా నా ఐశ్వర్య విశేషాలు మంచి మంచి వీడియోస్ తో ఇలా తీద్దాం. ది బెస్ట్ వీడియోస్ అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో ఎవరు చూపించలేరు, న్యూస్ ఛానల్లో వచ్చారేమో మేబీ, కానీ ఈ యూట్యూబ్ వాళ్ళు ఎక్కడ చూపించారు ఎప్పటివరకు? చేద్దాం చేద్దాం, వచ్చిన పర్లేదు, మనం ఇంతగా చూపించాం అని టైటిల్ మార్చి పెడతాం మనం. నేను యూట్యూబ్ మీద పాములు వస్తున్నాయంట ఎక్కువ. ఇంకేం మహేశ్వరి విశేషాలు? నా ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పాను. నువ్వు చెప్పాలి నా, నువ్వు నీ ఛానల్ లో పెట్టుకొని నన్ను చెప్పమంటావు? ఓకేపా, అందరు మా నాగేశ్వరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తను గొప్ప గొప్ప వీడియోస్ తీద్దాం అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే అడ్వెంచర్ వీడియోస్ తీయాలి, తన డ్రీమ్ తన కళ కళ రేపు నుంచి అయితే నేను అక్కడ నుంచి తెలుస్తాను. ఐశ్వరి నిలబడ వచ్చేసి కుమ్మేద్దాం, మంచి వీడియోస్ అందిద్దాం. ఇంకా రేపు చాలా హ్యాపీ. ఇంకా మొత్తానికి సపోర్ట్ చేయండి, ఇంతకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అడ్వెంచర్ వీడియోస్ తీస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మస్తు సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి నాగేశ్వరిని. ఓకే, నాకన్నా టైమింగ్స్ ఏం లేవు నాగేశ్వరి. మన స్కూల్ చే తింటాం, మన స్కూల్ చే పండుకుంటాం, మన స్కూల్ చేసిన తర్వాత మనం ప్లాన్ వేసుకుందాం. ఫస్ట్ అయితే అద్దెర్బై అమ్మతల్లి టెంపుల్ కొత్తనా కదా, దాన్ని మురారి టెంపుల్ అంటారు. మురారి సినిమా అదే వాడింది. యాడైతే ఒకటి అదే మన ఎవిడెన్స్ వచ్చిన దాన్ని, ఎందుకంటే ఈయన మురారి సినిమా షూటింగ్ చేసింది అని. ఆడైతే కనుక బ్రహ్మాండమైన షూటింగ్ జరుగుతున్నాయి. వేరేటివి ఏంది, ఒక నల్ల ఉంది గిటార్ వాయించుకుంటా, అదేంది వెడ్డింగ్ షూటింగ్ చేస్తున్నారు. బా ఏం కామెడీగా ఉండాలి ఆయన, బల్లే ఉన్నాయని నాగేశ్వరి. మొత్తానికి అయితే తీసుకొచ్చిన అంటే మురారి సినిమాలో హీరోయిన్ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక అనేది అది అదే చేయాలి. మొత్తానికి మురారి షూటింగ్ జరిగింది అయితే అమ్మ తల్లి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా, నాకు ఎప్పటి నుంచో కోరిక అది కనుక్కోవాలని. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మొత్తానికి అయితే కనుక్కున్నాను. అమ్మ తల్లి టెంపుల్ మొత్తం నీకు వచ్చిమా 300 సినిమాలు షూటింగ్ జరిగాయంట జల్సా. యజ్ఞ సినిమాలో శివర్ ఫైట్ లో వాళ్ళిద్దరు నడుపుకుంటారు ఒకరిలో ఒకరు. అదే ఆడే ఎన్ని 300 సినిమాలు షూటింగ్ మొత్తం జరిపి సీరియల్స్ జరిపి అమ్మదారి టెంపుల్ అంత పెద్ద గుడి దాంతో మొదలెడతారు రేపు అమ్మవారి టెంపుల్. అది అవునా, రక్తాభిషేకం జరగాల్సిందే అక్కడ సినిమా అట్లా ఫస్ట్ బోరి గారు దాంతోనే చేద్దాం. బాగుంటది యాక్చువల్లీ అద్దెపోయే వీడియోలు అందిద్దాం సబ్స్క్రైబర్స్ కి. అలాగే నా ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. పక్కలో ఉన్న గంట కూడా